ప్రియమైన వారలారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. సంతోషంగా ఉన్నారా? ప్రభువు మిమ్మల్ని సంతోషంగా నడిపిస్తున్నారా? యేసుతో ఉండడం సంతోషమే కదా, మరెందుకు దుఃఖంతో ఉండాలి? ఏమీ గోచరం కావడం లేదు, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాము, ఏమీ జరగడం లేదు అని సొమ్మసిల్లిపోయున్నారా? ప్రభువు ఏం చెప్తున్నాడో తెలుసా? 37వ కీర్తన 5వ వచనములో, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రభువు కార్యము చేయుటకు సిద్ధముగానే ఉన్నాడు. కనుక మనం 2 కార్యములను చేయాలి. ఏమనగా, మొదట మన మార్గములను ప్రభువుకు అప్పగించాలి. నేను ఈ మార్గంలోనే వెళతాను, ఇలాగే నడుస్తాను, నాకు జరిపించండి అంటే ప్రభువు యొక్క చిత్తమునకు మన మార్గములను అప్పగించాలి కదా. దేవుడు ఒక మార్గమును ఉంచి ఉన్నాడు మనల్ని నడిపించడానికి, దానికి అప్పగించుకోవాలి. మనం నడిచే మార్గంలో ఆయన రారు, ఆయన నడిపించే మార్గమునకే మనల్ని అప్పగించుకోవాలి. అది మాత్రమే కాదు, ఆయన మీద విశ్వాసం ఉంచాలి. ఆయనే నా నమ్మకం. మీరు మీ చదువును నమ్ముతున్నారు, సర్టిఫికేట్ నమ్ముతున్నారు, డిగ్రీని నమ్ముతున్నారు, ఎక్స్పీరియన్స్ నమ్ముతున్నారు. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్నేళ్ల ఎక్స్పీరియన్సు. అలా ఉంటే ఎలా జరుగుతుంది? వాటన్నిటినీ పక్కన పెట్టి, నీవే నా నమ్మకము తండ్రి, నాకు ఎంత చదువు ఉన్నా, డిగ్రీలు ఉన్నా, ఎక్స్పీరియన్స్ ఉన్నా, అనుభవం ఉన్నా కూడా మీరే నా నమ్మకమని ఆయన్ని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే కార్యాలు జరుగుతాయి. సరేనా? మార్గాన్ని అప్పగిస్తారా? ప్రభువు మీద నమ్మకముంచుతారా? ప్రభువా, మా మార్గాల్ని మీకు అప్పగిస్తున్నాం. మాకు నచ్చిన మార్గంలో నడవకుండునట్లు మీ మార్గంలో నడిచిటకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. మీరే మా నమ్మకం, మీ మీద మేము నమ్మకముంచుతున్నాం. మమ్మల్ని మీరు నడిపించండి. ఇదిగో మీ బిడ్డలు అప్పగిస్తున్నారు తండ్రి, వాళ్ల కార్యములను జరిపించండి. ఈ బిడ్డలకు పని కార్యము, పెళ్లి కార్యము, బిజినెస్ కార్యము, వాళ్ళు కోరుకుంటున్న కార్యములను యేసు నామమున జరిపించి ఆశీర్వదించండి. యేసు నామములో ఆమెన్, ఆమెన్.